అందరికీ వ్యాపారం అదే సాక్షి ఆశయం పల్లె నుంచి పట్టణం దాకా గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోతుపాతలు తెలియజేసే వ్యాపార రంగ స్పెషల్ బులెటిన్ రైతురాజ్యంలోకి స్వాగతం ఆరుగాలం శ్రమించే రైతుకు ఆపన హస్తం కరువైందే పంట సాగు నుంచి కోత వరకు అడగడుగున గండాలు ఎదురవుతున్నాయి సహకరించని ప్రకృతికి కనికరించని ప్రభుత్వాలు తోడుకోవడంతో రైతు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నాడు సాగునీటి విషయంలో ప్రభుత్వాల అసమర్థ వైఖరి రైతుల పాలిట శాపంగా మారుతోంది ఈ నేపథ్యంలో కరెంటు కోతలపై ఓ యువకుడు విజయం సాధించాడు రైతుల కళ్ళల్లో వెలుగులు నింపుతూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు గృహ పారిశ్రామిక అవసరాల కోసం 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వాలు రైతుల దగ్గరికి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నాయి 6 గంటల విద్యుత్ అంటూ ప్రకటనలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో 2-3 గంటలకు మించి రావడం లేదంటున్నారు రైతులు అర్ధరాత్రో అపరాత్రో వచ్చే కరెంటుతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఎదుగుతున్న పంటలు చూసి ఆనందపడాలో కరెంట్ లేక ఎండిపోతాయని బాధపడాలో తెలియక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మోహన్ కు అద్భుతమైన ఐడియా వచ్చింది రైతు కుటుంబం నుంచి వచ్చిన మోహన్ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో మోటార్ మెకానిక్ గా మారాడు స్నేహితులు కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్న విషయాన్ని మోహన్ దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఆలోచనలో పడిన మోహన్ ఆటోతో ప్రయోగం చేపట్టాడు ఆటో బైక్ సైడ్ వీల్ తీసే దాన్ని డిస్క్ అనుగుణంగా మోటార్ పంప్ ఏర్పాటు చేశాడు దీంతో ఆటో వీల్ తిరిగినప్పుడు నీరు బయటకు వస్తుంది దీన్ని పొలాల సమీపంలో ఏర్పాటు చేసి నీరందిస్తున్నారు లీటర్ డీజిల్ తో 2 గంటల పాటు మోటార్ పని చేస్తుంది ఒక అంటే ఫస్ట్ గేర్ లో 1 hp తిరిగి కొట్టొచ్చు సెకండ్ గేర్ లో 2 hp తిరిగి కొట్టొచ్చు థర్డ్ గేర్ లో 3 hp తిరిగి కొట్టొచ్చు ఫోర్త్ గేర్ లో 4 hp తిరిగి కొట్టొచ్చు దీని ఎంత అంటే దీని అవరేజ్ ఒక లీటర్ వస్తే 2 గంటల వస్తది దీనిది ఆటో అన్ని ప్రదేశాలకు పోలేకపోవడం కేవలం మైదాన ప్రాంతంలోకే పరిమితం కావడంతో మోహన్ ఆలోచనలో పడ్డాడు నీరుంటే రైతులకు ఉపయోగపడేలా ప్రయోగాలు ప్రారంభించాడు ఇందుకోసం తన బైక్ నే ప్రయోగాస్త్రంగా మార్చుకున్నాడు 3 నెలలు శ్రమించి ప్రయోగాన్ని సక్సెస్ చేశాడు 3000 రూపాయలతో యంత్రం తయారు చేశాడు రైతులు కూడా ఈ యంత్రం పట్ల ఆసక్తి చూపుతున్నారు 25 అడుగుల వరకు నీటిని లాగే సామర్థ్యం ఉండడంతో రైతులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది తోని ఎందుకు చేయడం జరిగిందంటే మామూలుగా ఆటో అన్ని చోట్ల వెళ్ళదు కాబట్టి బైక్ అయితే ఏ కట్టమీకలైనా దేని మీకలైనా కానీ వెళ్తుంది కాబట్టి దానికి సుతం ఇది చేయడం ప్రయోగం జరిగింది కాబట్టి అది సుతం బాగా లాభంగా ఉంటుంది రైతులకు అది ఒక 3000 రూపాయలతో కంప్లీట్ మామూలుగా మనం పంపు కొనుక్కోవాలంటే 15000 రూపాయలు కావాలి దీనికి బైక్ మనం మామూలుగా ఇంటింటికి ఉంటాయి కాబట్టి ఒక 3000 రూపాయస్ తోని మనకు వాటర్ వస్తే మన పొలానికి మోహన్ ఆలోచనలతో చుట్టుపక్కల రైతులు పెడుతున్నారు ఆయిల్ ఇంజన్లతో నీరు పెట్టాలంటే వేలకు వేలు ఖర్చు అయ్యేదని ఇప్పుడు రోజుకు 300 రూపాయలు సరిపోతున్నాయని చెప్తున్నారు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తే రైతుల కోసం మరిన్ని పరికరాలు తయారు చేస్తానని చెప్తున్నాడు ముఖ్యంగా పంటల దిగుబడిలో పెను ప్రభావం చూపే కలుపు నివారణకు యంత్రాన్ని కనిపెడతానని అంటున్నాడు మీరు ఏం కావాలనుకుంటున్నారని అడిగితే నూటికి 100 శాతం డాక్టర్ యాక్టర్ ఇంజనీర్ అని సమాధానం చెప్తారు ఒక్కరు రైతు కావాలని అన్నారు కానీ ఉన్నత చదువులు చదివి అత్యున్నత హోదాలో ఉంటూ రైతు సంక్షేమం కోసం తపించాడు అన్నదాతకు లాభసాటి వ్యవసాయాన్ని పరిచయం చేసేందుకు పరితపించే ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు మైక్రోస్కోప్ తో ప్రయోగాలు చేస్తున్న ఈయన పేరు రమేష్ మాలోతు కాకినాడ జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రమేష్ విధులు నిర్వహిస్తున్నారు వరంగల్ జిల్లా చిలకోడు మండలం ఎర్రదాండకు చెందిన రమేష్ కు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం వచ్చినా వ్యవసాయాన్ని మర్చిపోలేదు తాను ఇంజనీరింగ్ పూర్తి చేసి తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయ విధానాలపై రమేష్ అధ్యయనం చేశాడు జిల్లాలో వరి తరువాత అత్యధికంగా సాగు చేసే అరటిపై తన పరిశోధనలు ప్రారంభించారు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను సో ఈ రైతులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి నాకు స్వయంగా తెలుసు కాబట్టి మన రీసెర్చ్ మనం చేసే ఒక పరిశోధన వాళ్ళకు అందాలి
అనేది నా యొక్క ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ నేను తీసుకొని ఏం చేశానంటే ఈ ఏరియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పండేది మనకు అగ్రస్థానంలో ఉండేది వరి. వరి తర్వాత మనకు బనాన పండుతుంది, అరటి పండుతుంది. సో ఈ అరటికి మనం ఏం చేయగలము? కొంత రైతులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ అరటి మొక్కలు వేస్తారు. అరటి మొక్కలు వేసిన తర్వాత ఈ ప్రొడక్షన్ వస్తుందా లేదా అనేది వాళ్ళకి తెలియదు. ఒకవేళ ప్రొడక్షన్ రాలేదనుకోండి వాళ్ళు ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నారు. కాబట్టి వాళ్ళు ముందే ఆర్థికంగా దెబ్బకుండా ఉండడానికి మనం ఎటువంటి సలహాలు వాళ్ళకి ఇవ్వగలము అనే దాని మీద మేము ఇక్కడ కన్సల్ట్ చేశాము. పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం, చెట్లు బాగా పెరిగినా కాయ సైజు రాకపోవడం, చీడపీడల బెడద లాంటి అంశాలపై రమేష్ అధ్యయనం చేశాడు. ఇందుకోసం పంటను అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో పర్యటించి పంట రకాలను, దిగుబడులను నమోదు చేసి అందుకు కారణాలను అన్వేషించారు. చెట్ల కణజాలంపై పరిశీలన జరిపారు. దీంతో రైతులకు నాణ్యమైన మొక్కలు అందే ఏర్పాటు చేశారు. ఇది మేము ఏదైతే బాగా ఈల్డ్ వస్తుంది, ఏదైతే బాగా ఈల్డ్ రావట్లేదు, ఈ రెండు కంపారిజన్ చేస్తామన్నమాట. ఈ కంపారిజన్ చేసిన తర్వాత ఒకవేళ ఈల్డ్ రావట్లేదు అనుకోండి, మేము డైరెక్ట్గా ఆ రైతుకు మేము చెప్పేస్తాము నువ్వు వేసే మొక్కకు ఈ ఈల్డ్ రాదు అని. ఎందుకు రాదు అనంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఈ పర్టికులర్ జీన్ దాంట్లో ఎక్స్ప్రెస్ అవ్వదు, అవ్వనప్పుడు దానికి ఈల్డ్ రాదు. అలా మేము ఎగ్జామిన్ చేసి అతనికి ఒక అవగాహన వచ్చేటట్టుగా మేము చెప్తాం అన్నమాట. అరటిలో రమేష్ చేస్తున్న కృషిని అభినందించిన తోటి ఉద్యోగులు అరటిపై పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో చెన్నైలోని ప్రాంతీయ కార్యాలయంలో తన కృషిని వివరిస్తూ అప్లై చేశాడు. దీన్ని ఆమోదిస్తూ అరటిపై హక్కులను ఇస్తూ అనుమతి మంజూరు చేసింది. ఏరియాలో మేము వర్క్ చేశాము, పర్టికులర్ ఈ బనాన మీద వర్క్ చేసి ఇలా మేము చేశాము, మార్క్రోవేట్స్ కనుక్కున్నాము, డిఫరెంట్ జీన్స్ మీద వర్క్ చేశామని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీ వర్క్ ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి మేము మీకు పేటెంట్ ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక పేటెంట్ నెంబర్ మనం అలాట్ చేస్తారు. ఈ పేటెంట్ నెంబర్ అలాట్ చేసిన తర్వాత ఒక సంవత్సరం లోపు మళ్ళీ వాళ్ళు పేటెంట్ ఆఫీస్ నుంచి ఒక ఎగ్జామినర్ వచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళ సమక్షంలో మనం వర్క్ చేస్తాము. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కమిటీ వచ్చి కమిటీ కూర్చొని దానికి ఓకే నీకు పేటెంట్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అప్పుడు మనకు ఫైనల్గా ఇస్తారు. సో దీనికి మాకు నెంబర్ అలర్ట్ చేశారు. ఆ నెంబర్ అలర్ట్ చేయడం వల్ల మాకు ఈ పేటెంట్ హక్కులను మాకే ఉంటుందన్నమాట. రైతులు తాము సాగు చేయాలనుకునే మొక్కను తెచ్చి ఇస్తే 12 గంటల్లో నాణ్యతను తెలియజేస్తామని రమేష్ చెబుతున్నారు. దగ్గరలో ఎవరైనా రైతులు వచ్చారనుకోండి, అతను మాకు ఏదైనా శాంపుల్ ఇస్తే ఆ శాంపుల్ మేము స్టడీ చేసి వితిన్ 12 అవర్స్లో దీనికి ప్రొడక్షన్ వస్తుందా లేదా అనేది మేము పరీక్షించి అతనికి మేము చెప్తాము. ఇది పరీక్షించి చేయడానికి కూడా ఇది వెరీ వెరీ తక్కువ కాస్ట్ తోటి కూడా మేము అతనికి చేస్తాము. ఇది డైరెక్ట్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది కూడా. ఈ ప్రయోగం ద్వారా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండడంతో పాటు విలువైన సమయం కోల్పోకుండా ఉంటారని రమేష్ చెబుతున్నాడు. జిల్లాలోని రైతులు ఇప్పుడిప్పుడే తాము సాగు చేయాలనుకునే మొక్కలను తెచ్చి ఇక్కడ పరీక్షలు చేయిస్తున్నారు. బతుకు బంగారంగా మారుతుందని తెల్ల బంగారాన్ని సాగు చేసిన రైతు నిరాశలో కూరుకుపోతున్నాడు. మార్కెట్ మాయాజాలానికి ఏం చేయాలో తెలియక బలైపోతున్నాడు. అన్నదాతలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ కేంద్రాలు కూడా రైతులను ఆదుకోవడంలో విఫలమవుతున్నాయి. మీరు చూస్తున్నది ఖమ్మంలోని పత్తి మార్కెట్. రోజుకు 4000 క్వింటాళ్ల వరకు పత్తి వస్తూ ఉంటుంది. ఖమ్మం జిల్లా రైతులతో పాటు చుట్టుపక్కల 3 జిల్లాల రైతులు తమ పంటను విక్రయించేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఆరుగాలం కష్టించి పంటతో 4 రాళ్లు సంపాదించుకుందామనుకున్న రైతుల ఆశలను ఇక్కడి దళారులు, వ్యాపారులు చిదిమేస్తున్నారు. క్వింటా పత్తిని జెండాపాటగా 4000 రూపాయల మేరకు అధికారులు, వ్యాపారులు కలిసి నిర్ణయిస్తారు. జెండాపాట పేరుతో ఉదయం 8:30 గంటలకు తొలి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. మిగిలిన రైతుల నుంచి కూడా ఇదే రేటుకు పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రేటును అధికారికంగా ప్రకటించిన తరువాత అధికారులు ఇక్కడి నుంచి తప్పుకుంటారు. ఇక దళారీలు, వ్యాపారులు అరగంటలోనే రేటును 10 నుంచి 20% తగ్గించుకుంటున్నారు. దాచి దాచి ఇప్పుడు తీసుకుని వస్తే కనీసం నీళ్లు గట్టబోయకోకుండా కొంటలేదంటే 3700 అంటే పాత పత్తి మేము ఏం తినాలండి? కొత్త పత్తి రేటు ఇవాళ తీసిన పత్తి రేటు కూడా కొంటలేదు. ఎందుకు మేము దాచి ఇన్నాళ్ళు దాచి మేము దేశపోయిన డబ్బులు కొడ్డీలు ఏంటి? దాన్ని దాయటం ఏంటి? మళ్ళీ ఇందులో ఆడబెట్టి ఏడబెట్టి ఆ ఎలకలని కయ్యని అని అట్లా కొంత నష్టపోయినావా? కనీసం 4000 ఉండదు, 4300 కూడా కొనుక్కోకుండా 3400 అంటే పాత పత్తి ఎందుకు బతుకుతున్నాయి అసలు రైతు? పత్తిని తక్కువ ధరకు కొనడంపై రైతులు నిలదీస్తే వ్యాపారులు తమదైన శైలిలో సమాధానం చెబుతున్నారు.
తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ ధరకు కొనాల్సి వస్తుందంటూ చెబుతున్నారు. మార్కెట్లో వ్యాపారులు కమిషన్ ఏజెంట్లు కుమ్మక్కై ఇష్టానుసారంగా ధర నిర్ణయిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త గవర్నమెంట్ లేం ఇక్కడ ఉన్న పరిస్థితి అసలు ఏ మాత్రం రైతులను అర్థం చేసుకునే పరిస్థితి లేదు. పైర కేంద్ర గవర్నమెంట్ సీసీఎల్ కూడా ఇంతవరకు వచ్చే పరిస్థితి లేదు. నాకు అసలు అన్న ఆత్మహత్యలు తప్పితే ఏం లేదు సార్. ఈ నారోలు తప్పితే ఈ పత్తి ఇక మళ్ళీ మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు సార్. ఇక ఎండిపోయింది పత్తి మొత్తం ఎండిపోయింది. ఈ పరిస్థితి ఇక ఇంకేం చేసేది లేదు. ఏం గతి లేక అమ్ముకుంటున్నాం. దళారుల బాగోతానికి చెక్ పెట్టేందుకు కాటన్ కార్పొరేషన్ అధికారులు జోక్యం చేసుకోవాలంటూ 4 రోజుల క్రితం రైతులు ఆందోళనకు దిగారు. దీంతో కాటన్ కార్పొరేషన్ అధికారులు మార్కెట్ లో కాలు పెట్టారు. మొదటి రోజు కొనుగోలు చేస్తున్నట్లు హడావుడి చేసిన అధికారులు తర్వాత రోజు నుంచి మార్కెట్ లోకి రావడం, తేమ శాతం ఎక్కువగా ఉందని నిరాకరించడం ఓ తంతుగా మారింది. ఈ మాత్రానికే సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారని రైతులు ప్రశ్నిస్తున్నారు. దళారీలకు సీసీఐ మార్కెటింగ్ అధికారులకు మధ్య ఉన్న సంబంధాల వల్లే పత్తి కొనుగోళ్ల మద్దతు ధర సీసీఐ చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని సమర్థించుకుంటున్నారు. लूज अगर जल्दी शुरू हो गए और मास्टर परसेंट अगर पेल के बिलो अगर आ गया तो सीसीए परचेस बहुत जल्दी शुरू हो जाएगा. పత్తి మార్కెట్లో లైసెన్స్డ్ వ్యాపారులతో పాటు పెద్ద సంఖ్యలో తిష్టవేసిన దళారీల కారణంగానే తమకు మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెటింగ్ సీసీఐ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే తమకు న్యాయం జరుగుతుందనే రైతులు చెబుతున్నారు. సాక్షి న్యూస్, ఖమ్మం. ఖమ్మం పత్తి మార్కెట్లో రైతులు చిత్తవుతున్నారు. రేటు లేక దళారులు వ్యాపారులు కలిసి నిర్ణయించిన రేటుకే పత్తిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీసీఐ వాళ్ళు కేంద్రాలను ఏర్పాటు చేస్తే న్యాయమైన ధర దక్కుతుందని ఆశించిన రైతులకు సీసీఐ అధికారుల తీరు నిరాశను మిగులుస్తోంది. తేమ శాతం అధికంగా ఉంటుంది, లూజ్ పత్తిని తీసుకురావట్లేదంటూ ఆంక్షలు విధిస్తూ రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయటం లేదు. ఇకనైనా సీసీఐ అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని రైతులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పుతో రాజా రమేష్, సాక్షి టీవీ, ఖమ్మం. ఎగుమతులు గిట్టుబాటు ధరలతో అధిక లాభాలు సాధించే తమలపాకు సాగు నేడు ప్రశ్నార్థకంగా మారింది. పెరిగిన ఖర్చులకు తోడు సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రకాశం జిల్లాలో తమలపాకు పంట సాగు గణనీయంగా పడిపోయింది. కొద్దో గొప్పో సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తమలపాకు సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు పండ్ల తోటల తర్వాత అత్యధిక విస్తీర్ణంలో తమలపాకు తోటలు సాగయ్యేవి. అయితే మారుతున్న పరిస్థితులు దీన్ని గతంలా మారుస్తున్నాయి. పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో రైతులు పునరాలోచనలో పడుతున్నారు. జిల్లాలోని కొత్తపట్నం, కంభం, పొదిలి ప్రాంతాల్లో తమలపాకు తోటలు విస్తారంగా సాగయ్యేవి. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడకు వచ్చి తమలపాకులను కొనేవారు. దీంతో పాటు తోటలో అంతర పంటలుగా అవిసె వంటి పశుగ్రాసాలను సాగు చేస్తూ రైతులు రెండు రకాలుగా ఆదాయం పొందేవారు. అయితే గొర్రెలు, మేకల సంఖ్య తగ్గిపోవడంతో దీనికి కూడా డిమాండ్ తగ్గిపోయింది. నేను ఎకరం 20 ఎకరాల దాకా ఉండే ఈ ఏరియాలో తోటలు బాగా ఖమ్మం చెరువు కింద కూడా తోటలు ఎక్కువ ఉండే అట్టాడు దుప్పుడు ఉండే కింద ఉండే కానీ అసలు ఆకు కూడా చేల్చినది లేకుంటే తోటలు కూడా ఎకరాలు ముందు అసలు అంతకుముందు తొలి 20 ఎకరాలు ఉండే తర్వాత వచ్చి 15 ఎకరాలు వచ్చింది, తర్వాత వచ్చి 10 వచ్చింది, ఇప్పుడు వచ్చి 5 వచ్చింది. ఇవాటికైతే 6 ఎకరా 1.5 ఎకరా కూడా చేయడం కూడా ఇదిగానే ఉంది. ఆకులు కూడా అసలు అప్పుడులాగా డిమాండ్ లేదు. అంతకుముందు అయితే ఈడికే వచ్చి అన్ని వాళ్ళ కంపెనీ వాళ్ళు ఆకులు అయితే తీసుకొని అమ్ముకొని చేసుకు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అట్టాడు ఇప్పుడు మేమే పోయి ఇప్పుడు అంగడంగా తిరిగి పల్లెపల్లి తిరిగి మేమే సైకిల్ వెతుక్కొని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో కూలీ ఖర్చులు పెరిగిపోవడంతో రైతులపై ఆర్థికంగా భారం పడుతోంది. దీనికి తోడు ఇతర ప్రాంతాల వ్యాపారులు పంట కొనుగోళ్లకు రాకపోవడంతో రైతులు లోకల్ మార్కెట్ పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇక్కడ చుట్టుపక్కల ఆకులు మధ్య బాగా రేటు తగ్గాయి. కారణం ఏంటంటే ఇంతకుముందు బాగా ఆకు వేసుకొని ముసలి వాళ్ళు పెళ్లిళ్ళకి బాగా సేల్స్ అయ్యాయి. ఈ మధ్య పాన్పురకి రావడం వల్ల తగ్గిపోయాయి బాగా రేట్లు, బాగా రేటు తగ్గి ఆకులు బాగా తగ్గిపోయాయి. ఎకరాకు 100,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని అందులో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తమలపాకును వదిలి వేరే పంటకు వెళ్లాల్సి ఉందని చెబుతున్నారు. రైతురాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపించండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్: రైతురాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249-1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ raitrajyam@sakshitv.com. ఈ
ఇది ఇవాళ రైతురాజ్యం విశేషాలు. తిరిగి రేపటి రైతురాజ్యంలో మళ్ళీ కలుద్దాం.